కాకతీయ టీవీ హాట్ టాపిక్ సో మనతో పాటు ఉన్నారు మోద్గు మోహన్ రెడ్డి గారు అలాగే సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళతో మనం ఇప్పుడు చర్చిద్దాం నమస్తే సార్ నమస్కారం వెల్కమ్ టు కాకతీయ టీవీ సార్ ఈ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ లాక్డౌన్ ఎలా నడుస్తుంది కరోనా పైన ఇక్కడ ఉన్న ప్రజలకి అవగాహన ఉందా లేదా ఉంటే మీరేమైనా వాటి గురించి ఏమైనా ఫాలో అప్ స్టెప్స్ తీసుకున్నారా ఉండదండి కాకతీయ ఛానల్ వారికి నమస్కారం ఫస్ట్ మీ ఛానల్ గురించి నేను చాలా అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు ఈ సందర్భానికి వస్తే ఈ కాకతీయ ఛానల్ వాళ్ళు చాలా కవర్ చేస్తున్నారు అవగాహన గురించి ముఖ్యంగా మేము చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే ఎప్పుడైతే మన దగ్గర కరోనా విషయం వచ్చిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మా కదలికలు కానీ ఈ డివిజను ఆ డివిజన్ అనుకుంటా మేము ఒక బోడుపల్ కార్పొరేషన్ అనేది మాది ఒక కుటుంబం ఏదైతే కేసీఆర్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారమే ఏ వాటిలో ఏమైనా మేము అందరం కలిసి కట్టుకెళ్ళి ఇక్కడ ఏ ఆపత్తి వచ్చినా మేము ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సహకరిస్తున్నాము ఒరిస్సా అక్కడ ఎక్కడ మధ్యప్రదేశ్ ఎక్కడికి వెళ్ళి ఇక్కడ వలస కూలీలు ఉన్నారో ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణలో కానీ తెలంగాణ వాళ్ళకి వద్దని చెప్పారు ఫస్ట్ తెల్ల రేషన్ బియ్యం అవి వస్తామే అది కాకుండా కూడా రేషన్ లేని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి ఎవరి దగ్గర ఎక్కడ పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారు ఐడెంటిఫై చేసి రికార్డు సహకరించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కరికి అందే నిత్యావసర సరుకులు అందుతున్నట్టు మేము ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నామండి. ఈరోజు ఒక 70 క్వింటల్ బియ్యము ఒక 200-300 కిలోల టమాటా ఇదందరూ నిత్యావసర కందిపప్పు కానివ్వండి ఉల్లిగడ్డ కానీ చింతపండు కానీ ఇదన్నీ ఒక కుటుంబం ఒక వారం 10 రోజులకు సరిపోయే సరుకులు ఈరోజు మేము పంపిణీ చేశామండి. మినిమం ఒక 2000 మందికి మేము అంచనా వేసుకున్నాము. 2000 మంది పూర్తయ్యారు. ఇక కూడా మేము ఇక ముందు కూడా ఇంకెవరైనా బాధ్యులు అంటే ఇక్కడ మేము ప్రోగ్రాం పెట్టినామని కాదు మాకు ఎక్కడ ఎవరు ఎదురైనా సరే ఏదన్నా ఈయన ఆపత్తు ఉంది ఈయన అనేది బతకలేకపోతుందంటే అక్కడ మేము అందుబాటులో ఇమీడియట్లీ కూడా మేము వాళ్ళకు సహకరించి మా జేబులో ఏమైనా ఉంటే ఈ 500 మీ దగ్గర పెట్టుకోండి మీ నిత్యావసర సరుకులు తెచ్చుకోండి లేకపోతే మా దగ్గరికి రండి పలానా దగ్గర మా ఆఫీస్ ఉంది అక్కడికి రండి అని మేము అందరికీ సహకరిస్తున్నామండి. ఏదైతే మా కేసీఆర్ ఆదేశాల ప్రకారం పబ్లిక్లో ఉండండి పబ్లిక్లో ధైర్యం చెప్పండి అని మాకు మా కేసీఆర్ అండదండలు ఉన్నంత వరకు కేటీఆర్ అండదండలు మల్లారెడ్డి గారి అండదండలు ఉన్నంత వరకు మా బోడుపల్ కార్పొరేషన్ మేయర్ కూడా అనువనున మాకు ఏం ఆపద వచ్చినా ఇమీడియట్ రమ్మంటే ఒక కుటుంబ సభ్యులు లెక్క ఒక పార్టీ అనేవాడు కాకుండా అందరి దగ్గరికి వచ్చి సహకరిస్తున్నారండి. క్లీన్ విషయానికి వస్తే కూడా క్లీన్ అండ్ గ్రీన్ మా బోడుపల్ కార్పొరేషన్లో గత 2-3 ఇయర్స్ నుంచి మీ కెమెరా రోడ్డుకు తిప్పండి ఎక్కడ తిప్పినా ఎటువంటి చెత్త చెదారం అనేది కనిపించదండి. చాలా సుందరవనం గ్రీన్ అండ్ కనిపిస్తుందండి మీకు. అటువంటిది మా దగ్గర మా కార్పొరేషన్ అనేది మాకు తెలిసినంత వరకు 1 కార్పొరేషన్ మా బోడుపల్ కార్పొరేషన్ అండి. ఇది మీ అందరూ మాకు సహకరించి మీ టీవీ వాళ్ళకు మీడియా వాళ్ళకు పేపర్ పత్రిక విలేకరులకు మాకు సహకరించినందుకు కృతజ్ఞత అండి. నేను మోదుగు మోహన్ రెడ్డి అండి. మా వదిన గారు మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి గారు అండి. వారు 9th డివిజన్ మేము ఉండేది 8th డివిజన్ అయినా కూడా మేము ఒక కుటుంబ సభ్యులు లెక్క ఏ వార్డులో ఏ కష్టం వచ్చింది నా వాడు నీవాడు అనుకుంటా అన్ని వార్డులో తిరిగి పనిచేస్తున్నామండి. మేము అందరికీ సహకరిస్తున్నామండి. ఎక్కడ ఏ క్షణంలో ఏమైనా కూడా వాళ్ళకుండి మేము అందరికీ సహకరిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మీరు శానిటైజేషన్ పనులు కానీ ఇట్లా పోనీ ప్రజలకు దీనిపైన కరోనా అనే వైరస్ ఒకటి ఉన్నది దానిపైన అవగాహన ఎలా ఇస్తున్నారు? దానికి అవగాహన అంటే ప్రతి ఒక్క కుటుంబం ఎవరు ఏదైనా కూడా మేము ఇంకోటి రోడ్డు మీద నిలబడి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి మాస్క్ కంపల్సరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఎమ్మడి చిన్న పిల్లవాడు ఉన్నా వాళ్ళ దగ్గర మాస్క్ లేకపోయినా కూడా మేము మాస్క్ అందరికీ గత 4-5 డేస్ అందరికీ డొనేట్ చేశామండి మా సొంత నిధులతోటి. ప్రతి ఒక్కరికి అవగాహన కూడా కల్పించాము. మాస్క్ లేని బయట తిరగకండి. తండ్రి మాస్క్ పెట్టుకుంటే పిల్లవాడు పెట్టుకోవాలి. పిల్లవాడు భార్యాభర్తలు ఇద్దరు పోయినా కూడా ఫ్యామిలీ పోయినా కూడా ఇద్దరు మాస్క్ లేని బయటికి పోకండి. బయటికి పోయినా ఏదైనా పని ఉంటేనే బయటికి వెళ్ళండి. శానిటైజర్ కూడా మా సొంత నిధులతోటి తయారు చేయించి మేము గడప గడపకు పంచామండి. మేము మా శానిటైజర్ అయిపోయినా కూడా మీరు కంపల్సరీ ఇంట్లో తల్లి కొడుకు తండ్రి బిడ్డ చెల్ల ఎవరున్నా కూడా అందరూ శానిటైజర్ యూజ్ చేయండి. ఒక ఇల్లే అని మన ఇద్దరం ఒక ఇంట్లోనే ఉన్నాం 5 మనకేమైతుందని కాకుండా ప్రతి ఒక్కరు శానిటైజర్ వాడాలి. ఈ కరోనా అరికట్టేదాకా మనం
జీరో స్థాయి తెచ్చేంత వరకు మనం ఇంకా లాక్డౌన్ ఇంకా నెల రోజులు పొడిగించినా కూడా మేము అదే ధైర్యంగా పనిచేస్తాము. మా కేసీఆర్ ఆదేశాలు అక్కడ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ఇక్కడ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదే చెప్తున్నారు. మేము ఎక్కడ అధైర్యపడమండి, ఇంకా కూడా గరీబులకు ఎన్ని విధాలు సహకరించమన్నది సార్, మా ఆదేశాల మేరకు సహకరిస్తామండి, మాతో సాయశక్తులు మేము ముందుండి నడిపిస్తాం. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.